ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమందు దేవుని సన్నిధిలో చేరి దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించడానికి దేవుని సన్నిధిలోనికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. తల వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. సర్వోన్నతుడ జీవాధిపతి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. గతించిన వారమంతా మీ కృపలో మమ్మలను భద్రపరిచి ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియ తండ్రి, ఈ దినమందు పాటల ద్వారా నీ నామాన్ని స్తుతించనై ఉండగా ప్రభా, మా స్తుతులపై మీరే ఆశీనులు కమ్మని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. జీవము కలిగిన మీ మాట చేత మమ్మల్ని దర్శించండి. ఎందరైతే ఈ ఆరాధనలో పాల్గొని మీరు మాట్లాడతారని వేచి ఉన్నారో వారందరితో మీరు మాట్లాడమని మేము వేడుకుంటూ ఉన్నాం. మీ దాసుడైన నాపై మీ యొక్క అభిషేకం నుంచి నా కొరకు, మీ బిడ్డల కొరకు మేలుకరమైన వర్తమానాన్ని మీరు అందించండి. ఈ దినమందు జరగబోతున్నటువంటి ఆరాధన అంతట్లో మీ సన్నిధి ఉంచి మీరే మహిమను పొందమని యేసుదేవి నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారి, సమయం మందు దేవుని వాక్యాన్ని ఆలకించే ముందు ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. మన ప్రాణాత్మ శరీరాలు సిద్ధపరచుకొని దేవుని యొక్క సన్నిధిని ఆహ్వానిద్దాం. అలాగే కళ్ళు మూసుకొని ఆరాధిద్దాము దేవుణ్ణి. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మనం స్తుతులు చెల్లిద్దాము. అనేక మందికి ఈ యొక్క సమయం లేదు. నిజంగా వి ఆర్ సో ప్రివిలేజ్ టు సిట్ ఇన్ ద సాంచురీ, ఇన్ హిజ్ ప్లేస్, ద ప్లేస్ వేర్ జీసస్ డ్వెల్స్. మన మధ్య దేవుడు నివాసిస్తున్నారు, మనతో ఆయన సహవాసించడానికి ఆశిస్తున్నారు. ఆయన మనల్ని చూచే దేవుడు. హీ ఈజ్ ద లార్డ్ హూ సీస్ అస్. ఆయన మనతో ఉన్న దేవుడు. ఆయన్ని మనం ప్రేమిద్దాము. మన మనసు ఆయన ఆరాధించినప్పుడు మన యొక్క పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఆరాధించాలి. ఆయన వాక్యం సెలవిస్తుంది. లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్, రేజ్ అవర్ హ్యాండ్స్ టు ద లార్డ్. Look forward to him to fill us with his mercies. His mercies are new every morning. Isaiah, tanri mee sannidilo aaradinche bhagyam aku meer anugrahincharani devuni stutistu ee oka adbhutamaina paata preminchadan adhikamuga aaradinchadan aashaktito unna paata paadadamu manandram kalisi mana chappatlu kodutu devuni aaradidam. Let's all worship him. Hallelujah. ప్రేమించేదని అధికముగా ఆరాధింతుని ఆశక్తితో, ప్రేమించేదని అధికముగా ఆరాధింతుని ఆశక్తితో, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతుని పూర్ణ బలముతో ప్రేమించేదని. హల్లెలూయా. పూర్ణ మనస్సుతో ఆరాధింతుని పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 ప్రేమించేదని. హల్లెలూయా. అధికముగా ఆరాధింతుని ఆశక్తితో, ప్రేమించేదని అధికముగా ఆరాధింతుని ఆశక్తితో. ఎబినేజరే ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు, నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. పూర్ణ బలముతో ఆరాధింతుని పూర్ణ మనస్సుతో ప్రేమించేదన్నా. పూర్ణ బలముతో ఆరాధింతుని పూర్ణ మనసుతో ప్రేమించేదని. ఆరాధన 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 ఆరాధన, అందరం కలిసి పాడదామా. ఆరాధన 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 ఆరాధన. ఎల్రోహి ఎల్రోహి, నన్ను చూచవే వందనమయ్యా.
నన్ను చూచవి వందనమయ్యా, నన్ను చూచవి వందనమయ్యా, నన్ను చూచవి వందనమయ్యా, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్, పూర్ణ మనస్సుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన, హల్లెలూయా, ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థ పరిచమే వందనమయ్యా, ఆమేన్. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థ పరిచమి వందనమయ్యా, స్వస్థ పరిచమి వందనమయ్యా, స్వస్థ పరిచమి వందనమయ్యా, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధిస్తున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్, ఆమేన్. పూర్ణ మనసుతో ఆరాధిస్తున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన, అందరం కలిసి పాడదాం. ఆరాధన 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 ఆరాధన, ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 ఆరాధన, అందరం కలిసి పాడదాం ఆరాధన ఆరాధన ఆరాధన. లెట్స్ ఇన్వైట్ హిస్ ప్రెసెన్స్, హిస్ ప్రెసెన్స్ ఇస్ విత్ us. మళ్ళీ పాడదాం ఆరాధన ఆరాధన యేసయ్యా, మీకే స్తోత్రం. ఆరాధన 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 ఆరాధన, హోలీ స్పిరిట్ గాడ్ వి ఇన్వైట్ యు. ఆరాధన 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 ఆరాధన, స్తుతి ఆరాధన యేసయ్యా, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నాత్మీయ ప్రగతి స్వాధీనమామెన్. థ్యాంక్ యూ లార్డ్. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నాత్మీయ ప్రగతి స్వాధీనమా, నీవే కదా ఆరాధన, నీవే కదా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. లెట్స్ ఇన్వైట్ హిస్ వార్మ్ ప్రెసెన్స్, లెట్ ఇన్వైట్ హిస్ ప్రెసెన్స్. పాడదాం అందరం ఆరాధన. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ బీయింగ్ విత్ us. థ్యాంక్ యూ ఫర్ యువర్ హోలీ స్పిరిట్ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ ఫర్ అనాయింటింగ్ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ డెలివరెన్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెసెన్స్ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ మైటీ ప్రెసెన్స్ లార్డ్. వి ఇన్వైట్ యు హోలీ గాడ్ లార్డ్. వి ఇన్వైట్ యు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా మా మధ్యకు వచ్చి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా
మా మధ్య మీరు ఉన్నందుకు మీకు స్తోత్రం తండ్రి. మాకు మీరు మినిస్టర్ చేస్తున్నందుకు మీకు స్తోత్రం. హల్లెలూయా 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 ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నీటి వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. సర్వోన్నతుడ జీవాధిపతి, ఈ సమయమందు మీ సన్నిధిలో చేరి మీ మాటలు మేము ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాము నాయన. అయ్యా, మాట్లాడే దేవుడవు నీవు, నీ మాటలో జీవం ఉన్నది, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము నాయన. అయ్యా, ఇదనమందు ఎందరైతే మీ మాట కొరకు వేచి ఉన్నారో వారందరితో మీరు ప్రత్యేకమైన రీతిలో మాట్లాడండి. మీ సన్నిధి మా మధ్యలో మీరు అనుగ్రహించి ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని మేము వేడుకుంటున్నాం. ఎవరు ఎటువంటి అవసరతలు ఉన్నారో సమస్తము ఎరిగిన దేవుడవు గనుక ప్రభువా, నీవే మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి నడిపించుమని యేసు దివ్య నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇద్దరి మందు అపోస్తలైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. తిమోతికి అపోస్తలైన పౌలు 2 పత్రికలు రాసినట్లుగా బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. 1వ పత్రిక 6 అధ్యాయాలు కలిగి ఉంది. 1వ పత్రికలో ప్రత్యేకంగా దైవ సేవకుడైనటువంటి తిమోతి, పాస్టర్, యంగ్ పాస్టర్ అయినటువంటి తిమోతికి తన యొక్క ఆత్మీయ నాయకుడు, ఆత్మీయ తండ్రి అయినటువంటి అపోస్తలైనటువంటి పౌలు ఏ విధంగా తన యొక్క పాస్టోరల్ మినిస్ట్రీ, లేకపోతే ఒక సంఘ కాపరిగా ఎటువంటి పరిచర్య చేయాలి, ఏ విధంగా నాయకులను ఏర్పాటు చేయాలి, వారికి ఏ లక్షణాలు ఉండాలి అనేటువంటి ఇంకా కొన్ని విషయాలను తిమోతితో అపోస్తలైన పౌలు చర్చిస్తూ 6 అధ్యాయాలు రాశాడు. 2వ పత్రికలోనికి వచ్చినప్పుడు మనకు 4 అధ్యాయాలు కనిపిస్తూ ఉన్నాయి. 2వ పత్రికలో ఆ పత్రిక ప్రత్యేకంగా రాస్తున్నటువంటి సమయంలో రోములో ఆయన చెరసాలలో పెట్టబడినట్లుగా బైబుల్ పండితులు చెప్తూ ఉంటారు. ఆ చెరసాలలో ఉన్నటువంటి సమయంలో ఎఫెస్సు అనేటువంటి పట్టణంలో సంఘ కాపరిగా పనిచేస్తున్నటువంటి తన శిష్యుడు, లేకపోతే ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి యొక్క పత్రికను రాస్తూ ఉన్నాడు. ప్రత్యేకంగా ఈ పత్రికను రాయడానికి గల కారణము మనం చూస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఎక్కువగా అపోస్తలైన పౌలు ఈ పత్రికలో ఈ 4 అధ్యాయాలు డీల్ చేస్తున్నటువంటి విషయం ఏమిటంటే, అబద్ధ బోధకులు అబద్ధ బోధ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు కాబట్టి ఏ విధంగా వారిని ఎదుర్కోవాలో, ఎదిరించాలో, ఏ విధంగా తాను వారికి భిన్నంగా ఉన్నటువంటి సేవకునిగా జీవించాలో అపోస్తలైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక తనకు ధైర్యాన్ని నూరిపోస్తూ, లేకపోతే తనను ప్రోత్సహిస్తూ రాస్తున్నటువంటి యొక్క 2వ పత్రికలో ప్రాముఖ్యంగా మరొక విషయాన్ని మనం చూస్తాం. అదేమిటంటే, అపోస్తలైన పౌలు గ్రహిస్తూ ఉన్నాడు తను ఈ యొక్క చెరసాల జీవితంలో తను చనిపోతాడేమో, చనిపోయే అవకాశాలు ఉంటాయని గ్రహిస్తూ ఉన్నాడు. కనుక ఇదే తన యొక్క ఆఖరి మాటలుగా తను భావిస్తున్నట్లుగా కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. అపోస్తలైన పౌలు నిజంగానే ఈ యొక్క పత్రిక రాసిన తర్వాత కొంతకాలానికి ఆయన చనిపోతాడు, ఆయన చంపబడతాడు రోమీయుల చేతిలో. కనుక ప్రియులారా, ఇది ఆఖరి మాటలుగా కూడా తన ప్రియమైనటువంటి కుమారుడు, ప్రియమైనటువంటి శిష్యునికి రాసినటువంటి ఆఖరి మాటలుగా కూడా మనము దీన్ని తీసుకొని వచ్చును. కనుక 1వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూసినట్లయితే, అపొస్తలైన పౌలు మొట్టమొదటిగా 1వ అధ్యాయం 1వ వచనాల్లో పౌలు పిలుపు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 2వదిగా పౌలుకు తిమోతికి ఉన్నటువంటి సంబంధం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యవనస్తులైనటువంటి తిమోతి చిన్న వయసు నుండి కూడా తన విశ్వాసంలో ఎదిగి ఉండొచ్చు, కానీ అపోస్తలైనటువంటి పౌలు యొక్క పరిచర్య ద్వారా తను యేసుక్రీస్తు పట్ల నిజమైనటువంటి ప్రేమను కలిగి దేవుని యొక్క సేవ నిమిత్తమై పిలువబడి పౌలు హస్తనిక్షేపణ చేయటం ద్వారా తిమోతి దేవుని యొక్క పరిచర్యలోనికి వచ్చి పాస్టోరల్ మినిస్ట్రీలోనికి వచ్చినట్లుగా మనకు తన పత్రిక ద్వారా అర్థమవుతూ ఉంది. కనుక వారిద్దరికి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే, ఒక ఆత్మీయమైనటువంటి తండ్రి కుమారుని యొక్క సంబంధం మనకు కనబడుతూ ఉంది. 1వ వచనాలు మనం చూస్తే, క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి రాయనది అంటూ మొట్టమొదటిగా తానెవరో తాను చెప్పుకుంటా ఉన్నాడు. ఆయనెవరు? అపోస్తలుడు అనగా పంపబడిన వాడు, ఈ రోజుల్లో మిషనరీ అంటూ ఉంటారు. పంపబడినవాడు, అపోస్తలేస్ అంటే పంపబడుట, ఒక ప్రత్యేకమైనటువంటి పని నిమిత్తమై ఒక వ్యక్తి పంపబడినప్పుడు వారిని అపోస్టల్స్ లేకపోతే అపోస్టల్స్
అపోస్తలుడు అని పిలిచేవారు. కనుక అపోస్తలుడు దేని కొరకు, అపోస్తలుడు ఏ పని నిమిత్తమై పంపబడ్డాడు, దేనికోసం, ఏ విధంగా అపోస్తలుడు అయ్యాడు అంటే క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి అంటాడు. అంటే యేసుక్రీస్తులో మనకు జీవం ఉన్నది, మన పాపముల నుండి విమోచించి ఆయన నరకము నుండి తప్పించి జీవమును మనకు అనుగ్రహిస్తాడు. దానికి సంబంధించినటువంటి వాగ్దానమును బట్టి, ఇదిగో ఒకనాడు నేను మీకు జీవాన్ని ఇస్తానని దేవుడు మానవులకు చేసినటువంటి, క్రీస్తు యేసులో చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి, దేవుని చిత్తము వలన, అంటే మానవుల యొక్క ఇచ్ఛ చొప్పున కాదు, ఏదో నా అంతట నేను ఇష్టమై నేను అపోస్తలుడు అయిపోవాలనుకున్నాను, గొప్పవాడిని అయిపోవాలనుకున్నాను అని పౌలు చెప్పడం లేదు. కానీ ఆయన అంటున్న మాట ఏంటంటే, దేవుని చిత్తము వలన, మానవ ఇచ్ఛ వలన కాదు, కానీ దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు అనేటువంటి మాట అంటా ఉన్నాడు, తన గురించి తను పరిచయం చేసుకుంటూ. తర్వాత ఆయన ఏమని సంబోధిస్తున్నాడు అంటే, తిమోతిని ప్రియ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి రాయనది. నిజంగా ఈ ఆధ్యాత్మికమైనటువంటి సంబంధము అంతరార్థము కలిగినటువంటిది అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియులారా, ఆధ్యాత్మికంగా ఎవరైతే దేవునిలోనికి మనల్ని నడిపించారో, మనము వారికి ఆధ్యాత్మికమైనటువంటి బిడ్డలముగా మనం ఉంటాం. వారు మనకి ఆధ్యాత్మికమైనటువంటి తండ్రులుగా లేదా తల్లులుగా వారు ఉంటూ ఉంటారు. యేసుక్రీస్తు వారి లోనికి నడిపించినటువంటి, అంటే చిన్న వయసు నుంచి కూడా తిమోతి ప్రభువులో ఉండి ఉండవచ్చు, కానీ తనను క్రీస్తు సేవలోనికి నడిపించిన వాడు, అభిషేకించిన వాడు అపొస్తలైన పౌలు కాబట్టి తనను ప్రియమైనటువంటి కుమారుడు. ఇదే అద్భుతమైనటువంటి సంబంధం. ఎందుకంటే దేవుని పరిచర్య బిజినెస్ కాదు, ఏదో నువ్వు నాకేదో ఇచ్చావు, నేను నీకేదో చేశాను, మన ఇద్దరు పని అయిపోయింది అన్నట్లుగా కాదు, కానీ ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి సంబంధము అన్న సంగతి అపొస్తలైన పౌలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎవరైతే మనల్ని దేవుల్లోనికి నడిపిస్తారో, ఎవరైతే మనల్ని దేవుని పరిచర్యలోనికి నడిపిస్తారో, ఎవరైతే మనల్ని దేవునిలో ఎదిగేలాగా మనకు సహాయపడతారో, వారికి మనకు ఉండేటువంటి సంబంధము ఆధ్యాత్మికమైనటువంటి సంబంధమే, కానీ అది ఒకసారితో అయిపోయేటువంటి సంబంధము కాదు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ వచనంలోకి వచ్చినప్పుడు, తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగునుగాక అంటూ యథావిధిగా ఆయన తన ఉత్తరాల్లో రాసినటువంటి, యూదులు రాసేటువంటి పద్ధతిలో, తర్వాత ఒక క్రైస్తవునిగా యేసు క్రీస్తు వారిని గురించి కూడా రాస్తూ, కృపా సమాధానము కనికరము తండ్రి దగ్గర నుండి, కుమారుడైనటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కూడా మీకు కలుగునుగాక అని అపొస్తలైన పౌలు రాస్తూ ఉన్నాడు. ఈ మూడవ వచనం నుండి మనం కొన్ని వచనాలు చదువుకుంటే, ప్రాముఖ్యంగా మనకు కనబడేటువంటి ఒక వచనం ఏమిటంటే, ఫ్యాన్ ఇన్ టు ద ఫ్లేమ్ అంటాడు. అంటే ఆయన చెప్పేటువంటి మాట ప్రాముఖ్యంగా మనం ఈ వచనాల్లో కనబడేది ఏమిటంటే, ఆరవ వచనంలో, ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. ప్రజ్వలింప చేయుట అంటే ఫ్యాన్ ఇన్ టు ద ఫ్లేమ్ అంటే, కొద్దిగా మంట ఉన్నప్పుడు ఆ మంటకు ఏ విధంగానైతే విసిరికరతో విసిరి ఆ గాలిని దానికి అందించి, దాని వలన దాన్ని ఏ విధంగా మండింప చేస్తామో, అలాగా నీలో ఉంచబడినటువంటి కృపావరమును నీవు ప్రజ్వలింప చేయి. నీకు అనుగ్రహించబడినటువంటి కృపావరాన్ని పనికిరాని దానిగా విడిచిపెట్టకుండా దానిని మరింతగా రెట్టింపు చేయి అని అపొస్తలైన పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి తెలియజేస్తున్నటువంటి మాటలు మనం చదువుతూ ఉన్నాం. కనుక మూడవ వచనం నుండి మనం చదువుకుంటుంటే, ఇదే టాపిక్ మీద అపొస్తలైన పౌలు తిమోతికి రాస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా తిమోతి కోసం అపొస్తలైన పౌలు చేస్తున్న ప్రార్థన జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవ వచనంలో, నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు, నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగొటకై నిన్ను చూడవలనని రేయింబగలు ఆపేక్షించుచు, నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను అంటూ తన గురించి ప్రార్థనలయందు జ్ఞాపకం చేసుకుంటున్నానని చెప్తా ఉన్నాడు. ఒక ఆత్మీయ తండ్రి తన ఆత్మీయ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు. అది వారి మధ్య ఉన్నటువంటి సంబంధం. ఆ బిడ్డ అభివృద్ధి చెందాలని, ఆ బిడ్డ అభివృద్ధిలో దేవుని పరిచర్యలో ముందు కొనసాగాలని ఎంతో ఆశ కలిగి ఉంటాడు. నా ప్రార్థనలయందు ఎడతెగక నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటాడు.
నీ కన్నీళ్లు తలుచుకున్నాను అంటాడు. అంటే తిమోతి ఎందుకు బాధపడ్డాడో మనకు తెలియదు. బహుశా ఆయన పరిచర్యలో పడుతున్న కష్టాలు కావచ్చు, లేకపోతే అపోస్తలైన పౌలును తన ఆత్మీయ తండ్రిని చూడాలి అనేటువంటి ఆలోచన కావచ్చు. ఆయన దేని వలన కానీ ఆయన కన్నీరు కార్చినట్లుగా, బాధపడినట్లుగా, వేదన పడినట్లుగా పౌలు రాస్తా ఉన్నాడు. వాటిని నేను గుర్తు చేసుకుంటూ ఉన్నాను. కనుక నాకు సంపూర్ణ ఆనందమును నిజంగా సంతోషించాలంటే నేను ఒకసారి చూడాలి. చూసారు ఎంత ప్రేమ కలిగినటువంటి బంధాన్ని కలిగి ఉన్నాడో. ఈ రోజుల్లో ఆత్మీయ తల్లిదండ్రులు లేకపోతే ఆత్మీయ బిడ్డల మధ్య ఎలాంటి సంబంధం ఉండటం చాలా కరువు అయిపోతూ ఉంది. దేవుని ప్రియ బిడ్డలారా, అపోస్తలైన పౌలు అంటా ఉన్నాడు, నేను నిన్ను చూడాలని ఆశపడతా ఉన్నాను. చాలాసార్లు ఈ రోజుల్లో మనకు కనబడేది ఏంటంటే ఆత్మీయ తండ్రులు తల్లులు అని చెప్పుకుంటూ వారికి ఇవ్వబడినటువంటి ఆ యొక్క అధికారాన్ని, లేకపోతే వారికి ఇవ్వబడినటువంటి ఆ యొక్క ఆధిక్యతను వారు దుర్వినియోగం చేసేవారుగా ఉంటున్నారు. కానీ నిజంగా ప్రేమను కనపరిచేవారు తక్కువగా ఉంటా ఉన్నారు తమ యొక్క ఆత్మీయ బిడ్డల పట్ల. అలాగే ఆత్మీయ బిడ్డలుగా పిలువబడేవారు కూడా తమ తల్లిదండ్రులు, ఆత్మీయ తల్లిదండ్రుల పట్ల అలాంటి ప్రేమ లోపించిన వారిగా ఉండేవారు కూడా ఉంటా ఉన్నారు. చాలామంది తమ యొక్క ఆత్మీయ తల్లిదండ్రుల యొక్క ప్రేమను అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి. కానీ అపోస్తలైన పౌలు తిమోతికి మధ్య ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అవగాహన, ప్రేమ, బంధము మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈయన చూడాలని ఆయన బాధపడతా ఉన్నాడు, ఆయన చూడాలని తిమోతి కూడా ఆపేక్షిస్తున్నట్లుగా మనకు తెలియజేయబడతా ఉంది. కనుక నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడాలని రేయింబగలు ఆపేక్షించు, నీ యందున్న నిష్కపటమైన విశ్వాసము జ్ఞాపకము చేసుకొని. అంటే కపటమైన విశ్వాసం కూడా మనుషుల్లో ఉంటా ఉంటుంది, బయటికి ఒకలాగా లోపలికి ఒకలాగా ఉంటా ఉంటుంది. కానీ తిమోతి నిష్కపటమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు. దాన్ని నేను జ్ఞాపకం చేసుకొని నా పితృరాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించిన దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. దేని కృతజ్ఞుడై ఉన్నాడంటే అపొస్తలైన పౌలు తిమోతిని చూసి, దేవా తిమోతికి నీవు ఇచ్చినటువంటి చక్కటి ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి నీకు వందనాలు, తిమోతి నీలో నడుస్తున్న విధానాన్ని బట్టి వందనాలు, నేను పడిన ప్రయాస వ్యర్థం కాలేదు. నిజంగా ఆత్మీయ తల్లిదండ్రులు లేకపోతే ఎవరినన్నా ఒక వ్యక్తి దేవునిలోనికి నడిపించినప్పుడు ఎప్పుడు సంతోషిస్తారు అంటే ఆ వ్యక్తి దేవునిలో నడుస్తూ సరైనటువంటి సంబంధాన్ని కలిగి దేవునిలో ఎదుగుతూ వారు నడిపించబడినటువంటి విధానంలో నడుచుకున్నప్పుడు ఆ ఆత్మీయ తల్లిదండ్రులు ఆ ఆత్మీయ బిడ్డలను బట్టి సంతోషిస్తారు. కనుక అపోస్తలైన పౌలు తిమోతిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తిమోతి యొక్క జీవితంలోనికి విశ్వాసం ఏ విధంగా వచ్చింది అని మనం చూస్తే, ఆ విశ్వాసము మొదటని అవ్వయ్య అయిన లోయిలోను, నీ తల్లి అయిన యునీకేలోను వసించను, అది నీయందు సహవసించున్నదని రూఢిగా నేను నమ్ముచున్నాను అంటూ, ఏదైతే నీ అవ్వలో ఉందో, నీ తల్లిలో ఉందో, అది నీలోనికి వచ్చింది అని అపొస్తలైన పౌలు అంటా ఉన్నాడు. బహుశా వారు ఎదుగుతున్నప్పుడు తిమోతికి దేవుని గురించిన మాటలు చెప్పి ఉండవచ్చు. అయితే అపొస్తలైన పౌలు ఎప్పుడైతే అతని జీవితంలోనికి వచ్చాడో అప్పుడు పూర్తిగా దేవునిలోనికి నడిపించి ఒక సేవకునిగా తీర్చిదిద్దినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆరో వచనంలో మనం చూస్తాం, ఆ హేతు చేత నా హస్తనిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. నీలో చిన్నప్పటి నుంచి కూడా నీవు చూసిన విషయాలు, విన్న విషయాలు, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, ఏదైతే నేను హస్తనిక్షేపణ చేసి నీ మీద చేయి ఉంచి ప్రార్థన చేసి అభిషేకం చేశానో, వీటన్నిటిని నువ్వు జ్ఞాపకం చేసుకొని నీకు ఇవ్వబడినటువంటి దేవుని కృపావరము ఏ పరిచర్య అయితే ఇవ్వబడిందో, ఏ పని అయితే అప్పగించబడిందో దానిని నీవు రెట్టింపు చేసుకో, ప్రజ్వలింపచేయి, నీవు దానిని ఆపవద్దు అన్న విషయాన్ని అపొస్తలైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే చాలాసార్లు మనము కొన్ని సమస్యలు వచ్చినప్పుడు నిరుత్సాహపడిపోతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనము దేవుడు మనకు అప్పగించినటువంటి ఆ యొక్క పని, దేవుని కృపావరమును మనము ప్రజ్వలింప చేయకుండా అది ఆరిపోయేటువంటి స్థితిలో మనము జీవించేస్తూ ఉంటాం. నిజంగా ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఎదగకపోతే చచ్చిపోతాము అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎదగకపోతే చచ్చిపోతాము, ఎదిగితేనే మనము బ్రతుకుంటాము. ఎదుగుదల ఎప్పుడైతే ఆగిపోతుందో మన ఆధ్యాత్మిక జీవితంలో ఇక మనకు చావు దగ్గర పడుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. మనము ఆధ్యాత్మికంగా చచ్చిపోవడం ప్రారంభించామో అని అర్థం చేసుకోవాలి. ఈదర్ యు స్ట్రైవ్ ఆర్ యు డై, నువ్వు ముందుకు వెళ్ళనన్నా వెళ్ళాలి, లేదంటే నువ్వు చచ్చిపోయే పరిస్థితిలోనికి వెళ్ళిపోతావు. అందుకే అపొస్తలైన పౌలు అంటాడు, నీకు ఏదైతే అప్పగింపబడిందో, ఏ కృపావరం అయితే నీకు ఇవ్వబడిందో దానిని ప్రజ్వలింప చేయి, ఫ్యాన్ ఇన్ టు ద ఫ్లేమ్, ఆ మంటలోనికి నీవు ఇంకా నీవు గాలిని
నీవు ఇంకా అందించి దానికి నీవు ఇంకా దాన్ని సరిగ్గా దాన్ని నిలబెట్టుకో అని అపొస్తలైన పౌలు తిమోతికి పిలుపునిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటూ ఉన్నాడు 7వ వచనంలో, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మనీ లేదు. కాబట్టి నీవు మన ప్రభు విషయమై సాక్ష్యము గుర్చి ఆయనను ఆయన ఖైదీనైనా నన్ను గూర్చి ఆయనను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడమై ఉండుము అని అపొస్తలైన పౌలు అన్నాడు. పౌలు జైల్లో ఉన్నాడు. చాలాసార్లు జైల్లో ఉన్నటువంటి అంటే మంచి పని చేసి ఒకవేళ జైలుకి వెళ్ళినప్పటికీ ఒకసారి జైల్లోకి వెళ్ళారంటే ఏమనుకుంటారంటే, అయ్యో ఈయనతో నాకెందుకు అనవసరమైన అసోసియేషన్, లేనిపోయిన గొడవలు వస్తాయి, పోలీసులు నన్ను అనవసరంగా అనుమానిస్తారు, నేనేదో తప్పు చేశాను అనుకుంటారు. ప్రత్యేకంగా పౌలు తప్పు చేసి జైలుకి వెళ్ళలేదు, సువార్తను ప్రకటించడం బట్టి జైలుకి వెళ్ళారు. కానీ పౌలుకు అనేక మంది శత్రువులు ఉన్నారు. జైల్లో ఉన్న పౌలు ఇంకా శ్రమపడాలని సువార్త చెప్పిన వాళ్ళు కొంతమంది అయితే, అబ్బా మంచి జరిగింది ఆయనకు అని కొంతమంది అయితే, వామో మనకెత్తుకొచ్చిన గొడవ, అసలే రోమా ప్రభుత్వం పరిపాలిస్తుంది, ఈయన సువార్త ప్రకటించినందుకు తీసుకెళ్లి జైల్లో వేశారు, ఇప్పుడు నేను వెళ్ళి ఆయన గలిస్తే నన్ను కూడా ఇంట్రాగేట్ చేసి నేను కూడా క్రైస్తవుని తెలుసుకొని నన్ను కూడా జైలు వేస్తారు, నాకెందుకు వచ్చిన గొడవ అని పౌలును విడిచిపెట్టిన వారు చాలామంది ఉన్నారు. కానీ పౌలు ధైర్యంగా నిలబడ్డాడు. జైల్లో ఉన్నప్పటికీ ధైర్యంగా నిలబడ్డాడు. తనతో కూడా ఉన్నటువంటి కొంతమంది ఆయనతో కూడా ధైర్యంగా నిలబడ్డారు. వారిలో తిమోతి ఒకడు. ఆయన అంటాడు, దేవుడు మనకు పిరికితనము కలిగినటువంటి ఆత్మనివ్వలేదు కానీ దేవుడు మనకు శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహము. చూసారా, మూడు విషయాలు. శక్తి కలిగిన ఆత్మను దేవుడు మనకిచ్చాడు, ప్రేమ కలిగిన ఆత్మ దేవుడు మనకిచ్చాడు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ దేవుడు మనకిచ్చాడు. ఏది చేయాలన్నా చేయగలిగినటువంటి ఆ యొక్క మానసిక శక్తిని దేవుడు మనకిచ్చాడు, భౌతిక శక్తినిచ్చాడు, ఆధ్యాత్మిక శక్తినిచ్చాడు, ప్రేమనిచ్చాడు. కొంతమందికి ప్రేమ కలిగిన ఆత్మ ఉండదు కాబట్టి శ్రమలో ఉన్నప్పుడు శ్రమలో ఉన్నవారిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అప్పటి వరకు అబ్బా నీకోసం నేను ప్రాణం పెడతాను అన్నట్లుగా వారు ఉంటారు. కానీ ఒక్కసారి ఆ వ్యక్తికి కానీ శ్రమ కలిగితే వెంటనే విడిచిపెడతారు, ఎందుకంటే వారిలో ప్రేమ కలిగిన ఆత్మ లేదు. ప్రేమ కలిగిన ఆత్మ ఉన్నప్పుడు ఆ వ్యక్తి నీతో సంబంధంలో ఉన్నప్పుడు ఎంత శ్రమలో ఉన్నప్పటికీ ఆ శ్రమలో ఆ వ్యక్తితో నిలబడే వ్యక్తిగా ఉంటారు. పౌలు అంటాడు, మనకు దేవుడు ఏమిచ్చాడు? శక్తి కలిగిన ఆత్మ ఇచ్చాడు, ప్రేమ కలిగిన ఆత్మ ఇచ్చాడు, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు అన్నమాట అపొస్తలైన పౌలు అంటాడు. కింద ఫుట్నోట్లో స్వస్థ బుద్ధి గల ఆత్మ, అంటే మంచి బుద్ధి కలిగినటువంటి ఆత్మను దేవుడు మనకిచ్చాడు. కాబట్టి నీవు మన ప్రభు విషయమై, మొట్టమొదటిగా దేవుని విషయమై, యేసుక్రీస్తు గురించినటువంటి సాక్ష్యం ఇచ్చే విషయంలో నువ్వు భయపడటం లేదు. రెండవదిగా, ఆయన ఖైదీనైన నన్ను గురించి కూడా నువ్వు సిగ్గుపడకుండా దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై ఉండుము. ఈయన ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తా ఉన్నాడు. ఇంకా నువ్వు సిగ్గుపడొద్దు, లేకపోతే నువ్వు భయపడొద్దు, నువ్వు నాతో కలిసి ఒక పార్ట్నర్గా నువ్వు ఉండు. నేను జైల్లో ఉండుంటాను, నువ్వు బయట ఉన్నావు. దేవునికి బయట ఉండే కృపించాడు, నాకు జైల్లో ఉండే కృపించాడు. కాబట్టి నువ్వు నాతో పార్ట్నర్గా నువ్వు ఉండు. నా గురించి నువ్వు సిగ్గుపడొద్దు, దేవుని గురించి సువార్త ప్రకటించే విషయంలో నువ్వు భయపడొద్దు అని చెప్తా ఉన్నాడు. అలా చేయకుండా నువ్వు ఫ్యాన్ ఇన్ టు ద ఫ్లేమ్, నీకు అప్పగింపబడిన దాన్ని ప్రజ్వలింప చేయి అని అపొస్తలైన పౌలు అంటూ ఉన్నాడు. ఎందుకు అంటే ఒక కారణం చెప్తా ఉన్నాడు. మనం రక్షింపబడటానికి కారణం, మనము ఈ పరిచర్య కొరకు పిలువబడటానికి కారణం మనం ఏదో చేశామని కాదు. మనం గొప్పవారమని, భక్తిపరులమని, నీతిమంతులమని కాదు. కానీ 9వ వచనం అంటాడు, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి దేవుడే అనుకున్నాడు నిన్ను రక్షించాలని, దేవుడే అనుకున్నాడు నిన్ను సేవకుడిగా చేయాలని, దేవుడే అనుకున్నాడు నిన్ను విమోచించాలని, దేవుడే అనుకున్నాడు పరిచర్యలో ఒక పార్ట్నర్గా నిన్ను నిలబెట్టాలని అని చెబుతూ ఆయన అంటూ ఉన్నాడు. ఆయన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియు ఆయన తన కృపను బట్టి, నీ క్రియలను బట్టి కాదు కానీ ఆయన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. పరిశుద్ధమైనటువంటి పిలుపుతో పిలిచాడు. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చిన అంటూ చావునే చంపేశాడు యేసు ప్రభు వారు. మనకు విమోచన జీవాన్ని అనుగ్రహించాడు కాబట్టి దాని కొరకు ధైర్యంగా నిలబడు, దానికోసం జైల్లో ఉన్న నా కోసం సిగ్గుపడకుండా నిలబడు అని పౌలు పిలుపునిస్తూ ఉన్నాడు.
ఆ సువార్త విషయములలో సువార్త విషయములో నేను ప్రకటించువాడను గాను అపోస్తలుని గాను బోధకుడు గాను నియమింపబడ్డాను. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించున్నాను గాని నేను నమ్మిన వాణిని వాణి ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఎవరు నమ్మానో వారిని నేను ఆయన ఎవరో నాకు తెలుసు. ఆయన నమ్మకాన్ని వమ్మ చేసేవాడు కాదు. కాబట్టి నేను ఎప్పుడు కూడా సిగ్గుపడను. ఒకవేళ జైల్లో చనిపోతూ జైలు నుంచి బయటకు రావచ్చు ఏదన్నా కానీ దేవుడు నన్ను సిగ్గుపరచబడనీయడు అని చెప్తూ ఉన్నాడు. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. ఒకవేళ జైల్లోనే నేను చచ్చిపోయాను అనుకోండి, నేను చేస్తున్న పనిని నేను ఎవరినైతే దేవునిలోనికి నడిపించానో వారిని వారందరినీ ఆ పనిని ఆయన చేతులకు అప్పగించాను, ఆయన రాకడ వరకు కూడా దాన్ని క్షేమంగా కాపాడుతాడని నేను నమ్ముతూ ఆయన ప్రశాంతమైనటువంటి మరణాన్ని కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక 12వ వచనములు అంటాడు, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించున్నాను కానీ నేను నమ్మిన వాణిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. క్రీస్తు యేసునందు వలన విశ్వాస ప్రేమలు గలవాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణము గైకొను. ఇప్పుడు తిమోతికి ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. రెండు చాలా ప్రాముఖ్యమైనవి. చాలామంది యేసుక్రీస్తు నా రక్షకుడని విశ్వసిస్తారు కానీ ఆయన పట్ల ప్రేమ ఉండదు. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆయన ప్రేమించినప్పుడు పేతురుని అడుగుతూ ఉన్నారు కదా, ప్రభు ఏమన్నారు, నువ్వు నన్ను ప్రేమించావా, నన్ను ప్రేమిస్తున్నావా, నా మందను మేపు, నన్ను ప్రేమిస్తున్నావా, నా గొర్రె పిల్లల మేపు అని పేతురుని అడుగుతూ ఉన్నారు. నీవు ఆయనను ఆయన ఎందు విశ్వసించడమే కాకుండా ఆయనను ఆయన ఎందు ప్రేమ కలిగిన వాడయుండు. అంతేకాకుండా నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. ఏదైతే మంచి వాక్యమును నీకు బోధించానో ఆ ప్రమాణము చొప్పున, ఆ మెజర్ చొప్పున అదే నీకు మెజరింగ్ రాడ్గా ఉండాలి. దాని ప్రకారమే నీవు నడుచుకో, దానిలే నీవు బోధించు అన్నాడు. ఎందుకు ఈ మాట వలసి వచ్చిందంటే తర్వాత అధ్యాయంలో మనం చూస్తాం, అబద్ధ బోధకులు అనేక మంది బయలుదేరి అబద్ధ బోధలు అనేకం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను నీకు బోధించిన దాన్ని గట్టిగా పట్టుకొని అదే బోధ నువ్వు చెయ్యి, నువ్వు దారి తప్పవద్దు అని అపోస్తలైన పౌలు చెప్తూ, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును, ఆ మంచి వాక్యమును, ఆ మంచి బోధను మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడము. పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. ఆయన వలన ఆయన సహాయం కోరుకొని ఏదైతే నీకు అప్పగింపబడిందో ఆ బోధను కాపాడు అని అపోస్తలైన పౌలు తిమోతికి చెప్తా ఉన్నాడు. 15వ వచనం నుంచి మనం చూస్తే, ఆయనతో కూడా నమ్మకంగా ఉన్నవారు ఆయనను విడిచిపెట్టి వెళ్ళిన వారి గురించినటువంటి విషయాలు అపోస్తలైన పౌలు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఒక సేవకునిగా అనేక మందిని రక్షణలోనికి నడిపించాడు. ఒక సేవకునిగా రక్షణలోనికి నడిపించిన వారిని అనేకులను సేవకులుగా తయారు చేశాడు. కానీ అపోస్తలైన పౌలు చివరి వరకు ఆయనతో కూడా అనేక మంది ఆయన జీవితంలో ఉన్నారా అంటే లేదు. చాలామంది ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. యేసు ప్రభు వారిని విడిచిపెట్టి వెళ్ళారు, పౌలును విడిచిపెట్టి వెళ్ళారు. ఈ దినాల్లో కూడా కొంతమంది ఆత్మీయ తల్లిదండ్రులు ఎంత ప్రేమించినా సరే మాయ మాటలకు లోబడి వేరే వాహనని వెంట వెళ్ళిపోయే వారిని చూసి బాధపడుతూ ఉండటం నేను చాలాసార్లు వారి గురించి నేను విన్నాను. ప్రిల్లారా, ఆ విధంగా వెళ్ళిపోవడం అనేది ఇప్పుడు కాదు. ప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోయారు, పౌలు దగ్గర నుంచి వెళ్ళిపోయారు. అయితే ఒక హెచ్చరికగా వారికి విశ్వాసులకు ఉండవలసినటువంటి మాట చెప్తా ఉన్నాడు. అదేమిటంటే 15వ వచనంలో నుండి, ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపెట్టిపోయారన్న సంగతి నీ వెరుగుదువు. ఆసియాలో ఉన్నవారు అందరంట పౌలను విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. వారిలో ఫుగెల్లు, హెర్మోగెనే అనువారు ఉన్నారు, ప్రముఖులై ఉంటారు. అందుకే వారు పేరు చెప్తా ఉన్నాడు. అయితే అందరు విడిచిపెట్టి వెళ్ళిపోయినా సరే కొందరిని దేవుడు ఉంచుతాడు ఇప్పుడు కూడా. ప్రభువు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపునుగాక అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంకెళ్లను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. జైల్లో అపోస్తలైన పౌలు మగ్గిపోతూ ఉన్నటువంటి సమయంలో ఏ పని మీదో వచ్చుంటాడు, లేకపోతే పౌలను చుట్టానికి వచ్చాడేమో ఒనేసిఫోరు అనేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి రోమాకు వచ్చినప్పుడు ఆ జైల్లో ఉన్నవాడిని ఏం చూస్తామని అనవసరంగా అని, ఎందుకంటే ప్రాముఖ్యంగా ఆ రోజుల్లో రోమ ప్రభుత్వం పరిపాలిస్తూ క్రైస్తవుల మీద ఉక్కుపాదాన్ని మోపుతున్నారు. కాబట్టి టు అసోసియేట్ విత్ అన్ అపోస్టల్, ఎస్పెషలీ విత్ అ చర్చ్ లీడర్, ఒక సంఘ నాయకుడు, బోధకుడు, అపోస్తలుడు, ఒక క్రైస్తవుడితో అసోసియేట్ అవ్వాలన్నా కానీ
కొద్దిగా సిగ్గుపడాల్సిన విషయంగానే ఉండేది. ఎందుకు వచ్చిన గొడవలు ఎరా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన చూస్తే లేనిపోయింది, మనల్ని మళ్ళీ బయటికి రానిస్తారో లేదో అని అనుకోకుండా ఒనేసి ఫోర్ ఏం చేశాడంటే అనేక సార్లు ఆయన దగ్గరికి వచ్చాడంట, పౌల్ దగ్గరికి వచ్చాడు, అనేక సార్లు ఆయన ఆదరించాడు. కాబట్టి అతని కుటుంబస్తుల మీద దేవుని దయ, దేవుని కృప, దేవుని ఆశీర్వాదం ఉండాలని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. 18వ వచనములు అంటాడు, మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేసినో అది నీవు బాగుగా ఎరుగుదువు. బహుశా ఈ వ్యక్తి ఎఫెసుకు చెందినవాడు. ఎఫెసులో ఎక్కడైతే తిమోతి ఎక్కడైతే పాస్టర్గా చేస్తున్నాడో ఆ సంఘానికి చెందినటువంటి సభ్యుడై ఉంటాడు. అది బహుశా అందులో తిమోతి పాత్ర కూడా ఉండుంటుంది. ఎందుకంటే తిమోతి ఆత్మీయ తండ్రిగా ఎలా ప్రేమించాడో అపోస్తలుడైన పౌలును, అదే మాటలు పౌలు గురించి తన సంఘంలో చెప్తాడు కాబట్టి సంఘస్థులు కూడా పౌలును అలాగే ప్రేమిస్తారు. అయ్యో మా ఆత్మీయ తండ్రికి ఆత్మీయ తండ్రి ఆయన అని వారు పౌలును ప్రేమించుంటారు. కాబట్టి ఈ వ్యక్తి కూడా చాలా పరిచర్య చేశాడంట పౌలు ఎఫెసుకు వచ్చినప్పుడు. అందుకే అంటాడు, మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేసినా అది నీవు బాగా ఎరుగదు. ఆ దినమందు అతడు ప్రభువు వలన కనికరం పొందినట్లు ప్రభువు అనుగ్రహించునుగాకంటూ. ఆ దినమందు అంటే యేసుక్రీస్తు వారి యొక్క రాకడ సమయంలో, అప్పుడు దేవుని అనుగ్రహము, దేవుని ప్రేమ, దేవుని యొక్క కరుణ ఆ వ్యక్తి మీద, అతని కుటుంబం మీద ఉండునుగాక అని పౌలు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ అధ్యాయం అంతా మనం చూస్తే మనకేమర్థమవుతుంది అంటే, ఒక ఆధ్యాత్మికమైనటువంటి నాయకుడు తండ్రికి, ఆధ్యాత్మికమైనటువంటి కుమారులు కుమార్తెలకు మధ్య ఉండేటువంటి ఆ ప్రేమ బంధం గురించి మాట్లాడుతూ ఉంది. నువ్వెవరో నేనెవరో అన్నట్లు లేదు, కానీ ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు ఆదరించుకుంటూ, ఒకరినొకరు బలపరుచుకుంటూ, ఒకరినొకరు పురుకొల్పుకుంటూ ఉండేటువంటి గొప్ప ప్రేమ బంధము ఈ యొక్క మొదటి అధ్యాయంలో మనకు కనబడతా ఉంది. అదేవిధంగా కొందరైతే దానిని గౌరవించకుండా, దే డోంట్ ఆనర్ దట్ రిలేషన్షిప్, ఆ సంబంధాన్ని గౌరవించకుండా, ఆ సంబంధాన్ని దూరం చేసుకుని వారు ఏం చేస్తూ ఉంటారంటే, నువ్వెంతలే నా అంతటి వాడువు కాదు, లేకపోతే నువ్వెంతలే గౌరవించడానికి అన్నట్లుగా వారు జీవిస్తూ ఉంటారు. వారు దేవుని యొక్క బిడ్డలకు దూరమై చివరికి లోకంలో కలిసిపోయే వారిగా ఉంటారు. ప్రభునందు ప్రియులారు, ఎవరైతే మనల్ని ప్రభులోనికి నడిపించారో, ఎవరైతే మనలను దేవుని యొక్క పరిచర్యలోనికి నడిపించారో వారిని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. అలాగే ఆధ్యాత్మిక తండ్రులము తల్లులమని చెప్పుకునేటువంటి మనము కూడా, మనం ఎవరినైతే దేవునిలోనికి నడిపించామో, ఎవరినైతే సువార్తలోనికి నడిపించామో, ఎవరినైతే సేవలోనికి నడిపించామో, వారిని మర్చిపోలేనటువంటి స్థితిలో మనం ఉండాలి, అటువంటి ప్రేమ బంధాన్ని కలిగి ఉండాలని అపోస్తలైన పౌలు తన పత్రికలో మొదటి అధ్యాయంలో మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, ఈ యొక్క బంధము ప్రేమ బంధము అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇది ఈ లోకపరమైనటువంటి ఒక బిజినెస్ రిలేషన్షిప్ కాదండి. ఓకే నీ వల్ల నాకు ఇది జరిగింది, నా వల్ల నీకు ఇది జరిగింది అన్నట్లుగా కాకుండా, ఒక కుటుంబంలో ఎలా ఉంటారు అలాంటి ప్రేమ కలిగినటువంటి జీవితాన్ని జీవించినప్పుడు అది రెండు వర్గాలకు కూడా చాలా ఆధ్యాత్మికమైనటువంటి మేలును కలిగించేదిగా ఉంటుంది. దేవునిలో ఇద్దరు కలిసి ముందుకు కొనసాగేవారుగా ఉంటారు, ఇద్దరు కలిసి దేవుని పరిచర్యలో పార్ట్నర్స్గా ఉంటారు, ఇద్దరు ఒకరినొకరు ఆదరించుకుంటారు, బలపరుచుకుంటారు, ప్రోత్సహించుకుంటారు, సరి చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా దేవునిలో కొనసాగుతూ దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు, ప్రభు యొక్క రాకడ వచ్చినప్పుడు నిందారహితులుగా ఉండి మంచి మంచి దాసులుగా మనం ఆయన దృష్టిలో మనం కనబడే వారముగా ఉంటాం. కనుక అటువంటి కృప కలిగి మనం జీవిద్దాం. పౌలు జీవితంలో నుంచి మనం నేర్చుకునే మాటలు, తిమోతి జీవితంలోంచి మనము నేర్చుకునే మాటలు, ప్రాముఖ్యంగా అద్భుతమైనటువంటి ఈ వచనం, నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నేను నీకు జ్ఞాపకం చేస్తున్నానని పౌలు అంటాడు. ఏదైతే మనం పొందుకున్నామో, మన రక్షణ అనుభవం కానీ పరిచర్య అనుభవం కానీ, దాన్ని విడిచిపెట్టి దాన్ని చచ్చిపోయేలాగా వదిలేయకుండా మనము దాన్ని ప్రజ్వలింపజేసేవారుగా ఉండాలి. ఫ్యాన్ ఇన్ టు ద ఫ్లేమ్, మనము రగిలే వారంగా ఉండాలి, దేవుని కోసం మండే వారంగా ఉండాలి, దేవుని పనిలో చురుగ్గా ముందుకు సాగే వారంగా ఉండాలి. ఆ విధంగా ముందుకు కొనసాగాలని మనందరం కూడా ప్రార్థిస్తూ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. తల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని నేటి వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం. సర్వోన్నతుడా జీవాధిపతి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ప్రభువా, పౌలు తిమోతికి మధ్య ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క ప్రేమ బంధాన్ని మేము జ్ఞాపకం చేసుకునడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ దినమందు ఏ సంఘంలో ఉన్నవారు ఈ మాటలు వింటున్నప్పటికీ తమ యొక్క ఆధ్యాత్మిక తండ్రి, ఆధ్యాత్మిక తల్లి, ఆధ్యాత్మిక బిడ్డలతో అటువంటి సంబంధాన్ని కలిగి వారు జీవించడానికి సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం. ప్రభువా, ఆ విధంగా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, బలపరుచుకుంటూ,
ముందుకు కొనసాగి నీ రాకడ సమయంలో అందరము కూడా నీ చేత బల నమ్మకమైన మంచి దాసులారాని పిలిపించుకొనడానికి సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం. ఆధ్యాత్మికంగా నడిపించే వారు కూడా ప్రభువైన తండ్రి ప్రేమ, నిజమైన ప్రేమ, నిష్కాపట్యమైన ప్రేమ కలిగి వారి ఎడల ప్రవర్తించడానికి సహాయం చేయనట్టు విధంగా నేను మేము అలా జీవించడానికి కృపనిమ్మని కూడి వచ్చిన బిడ్డలందరినీ, ఈ మాటలు విన్న బిడ్డలందరినీ, ఆరాధనలో పాల్గొన్న వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసు దివ్య నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని సహవాసము సదాకాలం మనందరికి తోడే కాపాడునుగాక, ఆమేన్.